రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా కొనసాగుతుంది. వర్షాన సైతం లెక్క చేయకుండా భక్తులు మహాకాళి అమ్మవారిని చేరుకుని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక రేపు ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రంగం అంబారీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రైట్ సికింద్రాబాద్లో ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా కొనసాగుతుంది. వర్షాలు సైతం లెక్క చేయకుండా భక్తులు మహాకాళి ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పిస్తున్నారు. అక్కడ పరిస్థితిని వివరించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి ప్రణయ్, ప్రధానంగా రేపు చాలా కీలకం అంటే రంగం ఉండబోతుంది, అంబారీ కార్యక్రమం ఉండబోతుంది. ఈరోజు భక్తులు ఎంతమంది దర్శించుకున్నారు అంటే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ పూర్తి పరిస్థితి అంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరిగాయి? ఆచార మాసంలో ప్రత్యేకంగా కూడా బోనాల జాతర సందర్భంగా బోనాలు ఇచ్చేటువంటి అమ్మవారికి బోన సమర్పించే ప్రత్యేకత అని చెప్పుకోవాలి. ఇందులో ప్రత్యేకంగా ఆచార మాసంలో చేసేటువంటి ఉజ్జయిని మహాకాళి బోనాలకు సంబంధించి ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. ఆచార మాసంలో అమ్మవారికి ఇచ్చేటువంటి ఆడపడుతూ అందజేసేటువంటి బోనంలో భాగంగా రేపు ఉదయం రంగం కార్యక్రమం జరగబోతోంది. ఈ రంగం కార్యక్రమంలో భౌతికవాళ్ళకి భవిష్యత్తు చెప్పుకుంటా ఉంది. రాబోయే సంవత్సరం పాటు జరగబోయేటువంటి కష్ట నష్టాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పాటుగా ప్రధాని రంగా చూసేందుకు దాదాపు కూడా లక్షలాది మంది భక్తులు కూడా తరలి రాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజే ఇప్పటికే దాదాపు కూడా లక్ష పైగా కూడా జనాలు అమ్మవారిని దర్శించుకునే కనబడతా ఉన్నాయి. ప్రత్యేకంగా కూడా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక క్యూ లైన్లలో కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తా ఉన్నారు. వివిధ అంగరంగులతో ఆ అమ్మవారికి సంబంధించినటువంటి బోనాలను అంటూ ఆ ప్రత్యేకంగా కూడా ఈ యొక్క కార్యక్రమానికి చేసుకుంటూ ఇందులో భాగంగానే వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకుంటున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేకంగా కూడా ఈ అమ్మవారికి సంబంధించి ఈ ఆషాఢ మాసంలో నిర్వహించేటువంటి యొక్క బోనాలకు సంబంధించి ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సంబంధించి ప్రత్యేకత ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మహంకాళి జాతరలో ఏర్పాటు చేసేటువంటి ఈ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి జాతరలో ప్రత్యేకత అందరిస్తుందని చెప్పుకోవాలి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చాలా మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. ఇక్కడ వచ్చేటువంటి భక్తులంతా కూడా అమ్మవార్లకు మొక్కులప్ప చెప్తూ మరి యొక్క జీవితంలో ఎటువంటి ఆటంకాలు కానీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి అంటూ కూడా అమ్మవారిని ధరిస్తూ ఉన్నారు. అమ్మవారిని ధరించుకుంటూ వెళ్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా కూడా రేపు ఉదయం దాదాపుగా కూడా ఈ యొక్క ఉదయం జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి రంగం కార్యక్రమానికి సంబంధించిన నేపథ్యంలో ఉదయం సమయాల్లో ప్రత్యేకంగా కూడా ఈ యొక్క రంగం భౌషవాన్ని చెప్పబోతా ఉంటుంది. భౌషవానికి సంబంధించి ప్రత్యేకత సంతరిస్తుందని చెప్పుకోవాలి. భౌషవానికి సంబంధించి ప్రత్యేకత రేపు ఉదయం జరగబోతా ఉంది. దాదాపుగా కూడా ఉదయం 8 గంటల సమయానికి భౌషవాన్ని భవిష్యత్తు చెప్పబోతా ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు కూడా అదే విధంగా ఉన్నాయి. ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఎటువంటి అవంచనీయ సంఘటనలు కానీ ఘటనలు కానీ చోటు చేసుకోకుండా గతంతో పోల్చుకుంటే ఈసారి ప్రత్యేక లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా బోనాలను తీసుకెళ్లేటువంటి వాళ్ళ కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు కూడా వర్షం పడుతున్న నేపథ్యంలో ప్రత్యేక షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ప్రముఖులు ఎవరైనా దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఈ రోజు అమ్మవారి దర్శనానికి ప్రముఖులు ఎవరైనా వచ్చారా? రేపు ప్రధానంగా భవిష్యవాణి అంటే ప్రభుత్వం మారిన తర్వాత చాలా కీలకంగా భవిష్యవాణికి సంబంధించి వర్షాలు ఎలా పడబోతున్నాయి, సో వీటన్నిటి కూడా గతంలో కూడా చాలా సందర్భాలు చెప్పినటువంటి పరిస్థితి స్వర్ణలత రేపు చెప్పబోతున్నారు. రంగం సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఈరోజు ప్రముఖులు ఎవరైనా దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉందా?
ఉదయాన్నే మంత్రివర్గం అంతా కూడా ఉదయాన్నే దర్శించుకోవడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళకి పూర్ణ కుంభ వైభవంతో కూడా ప్రత్యేకంగా ఆలయాలకి ఆలయ పూజారులు లోపలికి తీసుకెళ్లడం జరిగింది. అటు మంత్రి పొన్న ప్రభాకర్ కావచ్చు, సీతక్క, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క ఆలయానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా కూడా ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తా ఉన్న పోతరాజు కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు. పోతరాజులకు సంబంధించిన వాళ్ళు వివిధ ప్రాంతాలకు చాలా మంది ప్రముఖులు కూడా వస్తా ఉన్నారు. బండారు దర్శనం అదేవిధంగా కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి, ఇతర రాజ్యాంగంతో పాటుగా మరికొంత మంది ప్రముఖులు కూడా ఇప్పటికే ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేకంగా కూడా దర్శనాలు తీసుకుని చేస్తున్నాయి. ముందుగా ఉదయం సమయంలోనే ఇది ముఖ్యమంత్రితో పాటుగా మంత్రివర్గం సంబంధించిన మంత్రివర్గం అంతా కూడా దర్శనాలు చేసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా రేపు భవిష్యవాణికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా కూడా భవిష్యవాణి రేపు ఉదయం అమ్మవారు సంగపడతా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి మంత్రివర్గ దేవాలయ కార్యక్రమం మంత్రితో పాటుగా కొన్న ప్రభాకర్ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉదయాన్నే పూర్తిగా ఏర్పాట్లు తెలియజేయబోతా ఉన్నారు. రాత్రి సమయాల్లో జరిగేటువంటి రాత్రి కూడా యథావిధిగా బోనాలు రావడంతో పాటుగా ఏదైతే ఫలానం పనులు కూడా ప్రారంభం కాబోతా ఉన్న నేపథ్యంలో రాత్రి సమయంలో కూడా భక్తులు దర్శించుకోవడం కోసం ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. పారిశుద్ధ కార్మికులు ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు సిద్ధం చేయడంతో పాటుగా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు వర్షం పడతా ఉంది, మరోవైపు ఇబ్బందులు తలెత్తకుండా కూడా పారిశుద్ధ కార్మికులు ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ పర్యవేక్షించడంతో పాటుగా లోపల అమ్మవారికి పూర్ణ సమర్పించిన తర్వాత కూడా ఆ పూరానికి సంబంధించినటువంటి ఆ ప్రసాదాన్ని కూడా అక్కడ నుంచి క్లీన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్లలో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్త కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా తలెత్తకుండా కూడా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. కేసెస్ కనబడతా ఉన్నాయి శేఖర్. రైట్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.